దర్శకుడు నవరస నటన సర్వభౌమశ్రీ కైకాల సత్యనారాయణ 89వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్పీఆర్ సేవా సంస్థ అధ్యక్షులు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ కైకాల సత్యనారాయణ ఒక మహానటుడు అని ఇప్పటి వరకు 707 సినిమాలతో నటించారని 1959లో డిఎల్ నారాయణ గుర్తించిన సినిమాలలో అవకాశం కల్పించారని ధర్మక బ్రహ్మ విఠలాచార్య సత్యనారాయణ గారిలోని కళను గుర్తించి ప్రతి నాయకుడి పాత్రకు ఎంపిక చేశారని ప్రముఖ నటులు ఎస్పి రంగారావు కూడా ఒక సందర్భంలో నాకు నటవారసుడు నువ్వే అని సత్యనారాయణను మెచ్చుకున్నారు. ఎన్నో అవార్డులు వచ్చినటువంటి అలాంటి నటుడిని మన తెలుగు ప్రభుత్వాలు గుర్తించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మీడియా ముఖంగా తెలియజేశారు. తర్వాత సినిమాలో అనుకోకుండా వీరికి సహస్ర శిరఛేద అపూర్వ చింతామణి అనే చిత్రంలో ఆ సినిమాలో సత్యనారాయణ గారు యువరాజుగా వేషం వేశారు. ఆ నటన చూసి జానపద బ్రహ్మ బి విఠలాచార్య గారు ఈయన కనకదుర్గ పూజా మహిమ అనే సినిమాలో వీరికి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయవంతం అవటం, అలాగే ఈ సత్యనారాయణ గారు నటన అందరి దృష్టిని ఆకర్షించడం వల్ల వారికి అక్కడి నుంచి రకరకాల సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా మంచి మంచి వారిని వెతుక్కుంటూ వచ్చాయి. అలాగే వారు ప్రతినాయకుడు పాత్రలో బాగా సూటబుల్ అవుతారని చెప్పేసి అప్పట్లోనే విఠలాచార్య గారు వారిని ప్రశంసించారు. అలాగే వీరు నవరసాలని అవలీలగా పండించగలరు. వీరికి కొన్ని సాంస్కృతిక సంఘాలు, పురపెద్దలు, పురజనులు అందరూ కలిపి దీనికి నవరస నటన సార్వభౌమ అనే ఒక బిరుదుని ప్రజెంట్ చేశారు వీరు. అలాగే ఆయన 777 సినిమాల్లోనూ కూడా 51 సినిమా పౌరాణికం, 29 సినిమాలు చారిత్రకం, 9 సినిమాలు జానపదం, అలాగే మిగిలినన్నీ కూడా సాంఘిక సినిమాలు. అన్ని పాత్రల్లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించి ఆయన తన గొప్ప నటనకి ఎందరితోటో మెప్పు పొందారు. అలాంటి ఈ గొప్ప నటుడు కలకాలం జీవించాలని, చిరాయుగా ఉండాలని, ఇంకా వారు సజీవంగా ఉన్నారు, వారికి దక్కవలసిన గౌరవాలు ఇంకా దక్కలేదు, వారు జీవించుండగానే మంచి పురస్కారం ఆయనకు లభిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు.